ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ తలపెట్టిన బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పలుచోట్ల ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితిని తలెత్తింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైసీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ సక్సెస్ అయింది. అన్ని జిల్లాల్లో వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. వామపక్షాలు కూడా మద్దతివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రభావం కనిపించింది. ఉదయం నుంచే వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రజా రవాణాను స్తంభింపచేశారు. దీంతో రోడ్లన్నీ జనాలు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. మరోవైపు ఆందోళనకారులను అరెస్టు చేయడం పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు బస్ డిపోల ఎదుట బైఠాయించారు. హిందూపురంలో ఇద్దరు నాయకులు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. కదిరి డిపో బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో బంద్ పాటించలేదని నిరసనకారులు ఓ హోటల్ను ధ్వంసం చేశారు. ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు అది సంజీవ్ నిన్న అని మాట్లాడుతున్నారు. బీహార్ లో చూస్తే మాకు ప్యాకేజీ వద్దు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి ఈ రోజు నితీష్ కుమార్ బీజేపీతో పోరాటం చేస్తా ఉన్నారు. అతన్ని చూసినా మన చంద్రబాబు నాయుడు గారు నేర్చుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గుంటూరులో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట ప్రజలను కేంద్రం మోసం చేస్తుందంటూ వారు నిరసన తెలియజేశారు. స్థానికుల విజ్ఞప్తితో వారు టవర్ దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బంద్లో పాల్గొన్న వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ అరెస్టుల పర్వం కొనసాగింది. కాకినాడలో వామపక్షాలతో కలిసి వైసీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే రాజమండ్రిలో మాత్రం వైసీపీ నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తోపులాటలో ఓ పోలీస్, వైసీపీ కార్యకర్త గాయపడ్డారు. పోలీసులు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. నాయకులను ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి మరి ముందస్తు అరెస్టుగా చూపెట్టడం అన్నది ఏ మేరకు న్యాయం? ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం, బంధులు చేయడం అన్నది సర్వసాధారణ న్యాయం. ప్రజలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రకంగా ప్రశాంతంగా జరుగుతున్న దాన్ని కావాలని చెప్పేసి అని నాయకులందరినీ తెచ్చి స్టేషన్లో పెట్టి రచ్చగొట్టి ప్రివెంటివ్ అరెస్టులు చేసి దాన్ని వాళ్ళ రచ్చకు పోలీసును ఉపయోగించుకుని ఈనాడు అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. తిరుపతిలో ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నగరిలో ఎమ్మెల్యే రోజా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కడప జిల్లాలో బంద్ చేపట్టిన వైసీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. ధర్నాకు దిగిన వైఎస్ వివేకానందతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేశారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించారు. నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డిని ఆయన ఇంటి వద్దనే పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లాలో నిరసనలు కాస్త వెరైటీగా సాగాయి. విశాఖలో బంద్ పాటించమంటూ రోడ్లపైకి వచ్చిన మహిళలు పోలీసులను ఆత్మీయంగా పలకరించారు. పోలీసులకు రాఖీలు కట్టి బంద్కు సహకరించమని కోరారు. అయితే రాఖీలు కట్టించుకున్న కాకీలు ఆ వెంటనే వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన పోలీసులే భోజనాలు పెట్టించాలని వైసీపీ నేతలు విశాఖలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విశాఖ జగదాంబ జంక్షన్లో వైసీపీ నిరసన ఉద్రిక్తంగా మారింది. రాస్తారోకో నిర్వహించేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు అనంతపురం జిల్లా మడకశిరిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఈ బంద్ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. బంద్ కారణంగా బస్సులు నిలిచిపోవడంతో కార్మికులంతా యోగా సాధన చేశారు. అనుకోకుండా దొరికిన ఖాళీ సమయాన్ని ఇలా తమ ఆరోగ్యం కోసం వెచ్చించారు.